ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రభా కిచెన్స్. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ బెండకాయ పచ్చడి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. కొంచెం ధనియాలు మిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిర్చి అన్నా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి అన్నా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నేను ఇక్కడ టేస్ట్ కోసం ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకోవాలి. ఒక చిన్న సైజు నిమ్మకాయ అంటే చింతపండుని తీసుకొని వేడి నీటిలో నానబెట్టుకోవాలి. ఆనియన్స్ వేగిపోయాయి కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీటిని సపరేట్ చేసేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందులోనే టమాటాలను వేసుకోవాలి. టమాటాలను వేసుకొని బాగా మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గడానికి చిటికెడంత సాల్ట్ వేసుకున్నామంటే టమాటాలు త్వరగా మగ్గిపోతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, 2 మినిట్స్ తర్వాత టమాటా పూర్తిగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇందులో చిటికెడు పసుపుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం సపరేట్ చేసుకోవాలి ప్యాన్ నుంచి. ఇప్పుడు అదే పెనంలో 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకుని వేసుకోవాలి. వేగిన తర్వాత బెండకాయల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో బెండకాయల్ని మనం వేపుకోవాలి. బెండకాయల్ని మనం ఫ్రైకి వేపుకున్నట్లు వేపుకోవాలి. చిన్న చిన్నవిగా వాడిపోయేంత వరకు చక్కగా వేపుకోవాలి. బెండకాయలు వేగేటప్పుడు మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే బెండకాయలో నుంచి జిగుడంతా వచ్చేస్తుంది, అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా వేపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా చిన్న చిన్నవిగా వేగిపోయిన తర్వాత మనం సపరేట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాలన్నీ 1-2 నిమిషాల పాటు చల్లార్చుకొని ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, వేయించిన మిశ్రమాలన్నింటినీ 2 మినిట్స్ ఆరబెట్టి మిక్సీ పడితే బెండకాయ పచ్చడి రెడీ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.